ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53:5. మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. నీవు నేను మనమందరము చేసిన పాపమును బట్టి లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ప్రతి ఒక్కరు అతిక్రమములను బట్టి ఆయనే గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి యేసుక్రీస్తుల వారు నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష, మన మీద పడవలసిన శిక్ష దేవుడు అతని మీద తీసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రతి అతిక్రమమును, ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి దోషమును విడిచిపెట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలో రక్షణార్థమైన దేవుని సన్నిధానమైన దేవుని కృపలో మీరు భద్రపరచబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్న ప్రతి బిడ్డలు చేసిన పాపమును బట్టి, ఆది నుండి మానవుడు చేసిన ప్రతి అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీ కోసం, నా కోసం, మన అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఎరగవలసింది, తెలుసుకోవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన సిలువను జ్ఞాపకము చేసుకొని మరెప్పుడు అతిక్రమములు చేయకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు కోరుతూ, దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా అతడు పొందిన దెబ్బలను బట్టి కలిగిన అద్భుతమైన, విశేషమైన, అద్భుతమైన సంగతి దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఈరోజే మీకున్న ప్రతి పాపము నుండి, పాప రోగము నుండి స్వస్థత, అనారోగ్యము నుండి స్వస్థత, ఇబ్బంది నుండి స్వస్థత, ప్రతి అతిక్రమముల నుండి మీరు స్వస్థత పొందాలని ఆయన గాయపరచబడ్డాడు. ప్రతి పాపము నుండి మీరు స్వస్థత పొందాలని ఆయన దోషునిగా, రిక్తునిగా మార్చబడ్డాడు. మీకు సమాధానం ఇవ్వాలని ఆయన సమాధానార్థమైన శిక్షను అనుభవించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బలను బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృప వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ప్రతి ఒక్కరి అతిక్రమములను బట్టి మీరు గాయపరచబడ్డ నా సర్వశక్తి గల దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరి దోషములను బట్టి నలగగొట్టబడ్డ దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చటకు మీరే దేవాని స్తోత్రం. సమాధానార్థమైన శిక్షను మీదని స్తోత్రం వేసే వేసుకొని దేవ, మీరే ఆ యొక్క శిక్షను మోసిన దేవ, నీ కృతజ్ఞతాస్తుతులు నాయన, నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ తమ అతిక్రమములను విడిచిపెట్టి నిన్నెప్పుడు గాయపరచకుండా ప్రతిరోజు నాయన వారి దోషములను ఒప్పుకొని నీ సన్నిధిలో తనని స్తోత్రం సమాధానపూర్వకంగా నీ ఎదుట ప్రార్థన చేసే బిడ్డలుగా, నీ సిలువను జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా ఉండటకు సహాయమును చేసి దేవాని స్తోత్రం మీరు పొందిన దెబ్బలను బట్టి ఇప్పుడే ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదలను గ్రహించండి. దయ్యపు శక్తుల నుండి విడుదలను గ్రహించండి. సాతాను శక్తుల నుండి విడుదలను గ్రహించండి. ప్రతి విధమైన అనారోగ్యము నుండి విడుదలను గ్రహించి దేవాని స్తోత్రం మీరు పొందిన దెబ్బలను బట్టి ఇప్పుడే స్వస్థత శీఘ్రంగా లభింపచేయమని నా శరణనే యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.